మానసిక ప్రశాంతతకు క్రీడలు దోహదం చేస్తాయని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. బైనపల్లి మండలంలోని విలాసాగర్లో మారం మల్లయ్య స్మారకార్థం నిర్వహించిన క్రికెట్ టోర్నమెంటును ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడానికి దోహదం చేస్తాయని అన్నారు. క్రీడలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయని, అలాగే ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు దోహదం చేస్తాయని అన్నారు. అనంతరం గురుకుల పాఠశాల భవనాన్ని పరిశీలించారు. విలాసాగర్లో టీఆర్ఎస్ సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించి ఎంపీపీ వేణుగోపాల్కు సభ్యత రసీదును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, మాజీ డీసీఎం ఎస్ చైర్మన్ ముదుగంటి సురేందర్ రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా నాయకులు కత్తిరపాక కొండయ్య, సర్పంచ్ జూలపల్లి స్వప్నాంజలి, వైఎస్ఎంపీపీ కొనుకటి నాగయ్య, ఉప సర్పంచ్ బండారి రాములు, నాయకులు అంజన్రావు తదితరులు పాల్గొన్నారు. సేవలు వారు అనేక మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపినటువంటి వారు కనుక బలవత్పూర్ణ ఎవరెస్ట్ శిఖరం ఎక్కే దిశగా కూడా క్రీడాకారులను ప్రోత్సహించి వాళ్లకు ఉన్నతమైన ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తూ ఉంది. కనుక మరి క్రీడలు ఆడితే ఒక సచిన్ టెండూల్కర్ లాంటి వ్యక్తి పదవ తరగతి చదువుకున్నాడు కానీ ప్రపంచానికే ఒక రాజులాగా వెలుగొంది. అంటే క్రీడల ద్వారా ఆటలు ఆడితే ఏదో జీవితం ఇబ్బంది అవుతుంది అనేటువంటిది కాకుండా క్రీడల ద్వారా కూడా జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో రాణించవచ్చు, అనేక అవకాశాలు ఉంటాయి. కనుక యువకులు ముఖ్యంగా క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని చెప్పి నా యొక్క సూచన చేస్తాను.